ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మెదడు నుంచి నరాల ప్రవాహమంతా వెన్నుపాము గుండా శరీర అవయవాలన్నిటికీ ప్రయాణించడం జరుగుతుంది. వెన్నుపాము సన్నబడకుండా ఒత్తబడకుండా ఆరోగ్యకరంగా ఉంటే చేతులు, కాళ్ళు, కండరాలు, ఇతర అవయవాలన్నీ కూడా సరిగా పనిచేయటానికి వెన్నుపాము ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కొద్దిమందికి ఆ వెన్నుపాము సన్నబడిపోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సన్నబడటానికి గల కారణాలేమిటి, సన్నబడితే వచ్చే నష్టాలేమిటి, ఏమేమి లక్షణాలు మనలో కనపడే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే, మొట్టమొదటిది డిస్క్ హెర్నియేషన్. ఈ పూసకే పూసకే మధ్యలో ఉండే డిస్కులు చూస్తున్నారు ఇక్కడ మీరు, అది పక్కకు సరిగెళ్ళి వెన్నుపాము నొక్కేస్తుంది. ఆ నొక్కటం వల్ల చూడండి వెన్నుపాము అక్కడ సన్నబడిపోయింది. ఆ భాగంలో నరాలు ఏ అవయవాలకు వెళుతున్నాయో అవయవాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి, నొప్పితో ఇబ్బంది కలిగేటట్టు చేస్తాయి అన్నమాట. ఇక రెండవ రీజన్ తీసుకుంటే, ఈ వెన్ను పూసలు ఏవైతే ఉన్నాయో ఈ పూసల దగ్గర ఒక్కొక్కసారి గ్రోత్ కనుక వచ్చేసి ఆస్టియోఫైట్స్ లాగా ఆ ఎముక పక్కకు ఎదిగేసి ఈ ఎక్కువగా ఎదిగిన ఈ బోన్ వెళ్ళి లోపల ఉండే వెన్నుపామును నొక్కేస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆస్టియోఫైట్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చి వెన్నుపూస అక్కడ సన్నబడిపోవటం అనేది కనపడుతున్నది కదా ఇక్కడ కూడా బొమ్మ అది. ఇక మూడవది స్పైనల్ కార్డ్లో కొన్ని రకాలుగా సిస్ట్లు వస్తాయి. ఇప్పుడు తెలుసు కదా ఓవరీస్లో సిస్ట్లు, కిడ్నీలో సిస్ట్లు, మలం ప్రేగులో సిస్ట్లు ఎట్లా వస్తున్నాయి, లివర్లో సిస్ట్లు లాగా స్పైనల్ కార్డ్కి కూడా సిస్ట్లు వస్తాయి. ఈ సిస్ట్లు వచ్చిన ఏరియాల్లో ఇది ఎక్కువైపోయే గ్రోత్ ఇంకా ఒత్తిడి కలిగిస్తూ ఉంటుందన్నమాట వెన్నుపాముకి. దానివల్ల ఆ ఏరియాలో సిస్ట్లు రావడం వల్ల సన్నబడిపోవటం. ఇంకా నాలుగవ కారణం చూస్తే కొంతమందికి పైనుంచి కింద పడిన యాక్సిడెంట్లు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెన్నుపాము ఒత్తిడికి గురై అది సన్నబడిపోతుంది. ఇక ఐదవ కారణం చూసుకుంటే కొంతమందికి లెగమెంట్స్ అనేవి థిక్గా అయిపోతాయి, ఇవి వెన్నుపామును నొక్కేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక రీజన్ తీసుకుంటే చివరిది, పెద్ద వయసు వచ్చే కొద్దీ ఓల్డ్ ఏజ్లో వెన్నుపాము కొంతమందికి సహజంగా సన్నబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ రాకుండా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కారణం అవ్వచ్చు, కొంతమందికి ఏజ్ ఒక కారణం అవుతుందన్నమాట. మరి ఇలా వెన్నుపూస సన్నబడటం వల్ల ఏమేమి ఇబ్బందులు వస్తాయి, కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇక రెండవ లక్షణం చూస్తే జిమ్మును లాగినట్టుగా గుంజినట్టుగా అలా అనీజీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. తలుపు సందులో వైర్ నలిగినప్పుడు ఎట్లా అవుతుంది, సేమ్ అట్లాంటి సన్నబడటం వల్ల ఇలాంటి మార్పు కనపడుతూ ఉంటుంది. మూడవది పెయిన్ ఎక్కువ ఉంటూ ఉంటుందన్నమాట. ఏ భాగంలో వెన్నుపూస సన్నబడిందో ఆ భాగంలో మనకి ఎక్కువ పెయిన్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే కాళ్ళల్లో చేతుల్లో కానీ స్పర్శ తగ్గిపోవటం కానీ మొద్దుబారిపోవటం ఇట్లాంటి లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరీ సన్నబడితే ఈ లక్షణాలు వస్తాయి. ఇంకా నష్టం తీసుకుంటే ఈ విధంగా ఇంకా పెరిగే కొద్దీ కాళ్ళు చేతులు వాలిపోతాయి, కంట్రోల్ ఉండదు. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వారికి కాళ్ళు చేతులు వెళ్ళి కదపలేరన్నమాట, ఫుట్ డ్రాప్ అంటారు కదా, అలాంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కొంతమందికి వెన్నుపాము సన్నబడితే బ్లాడర్ పైన కంట్రోల్ తగ్గిపోతుంది, మలం ప్రేగు మీదను మూత్రాశయం మీద కూడా. ఈ ఇబ్బందులు వచ్చేసి కంట్రోల్ లేకుండా లీక్ అవ్వటం, కాస్త ఆపుకోలేకపోవటం ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది దీనివల్ల శరీరం ఒక పక్కకు లాగినట్టే బెండ్ అయిపోవటం జరుగుతుంది అన్నమాట పెయిన్ వల్ల. ఆ మజిల్స్ కూడా నర్వ ఒత్తబట్టం వల్ల సరిగా పనిచేయక అలా ఒక పక్కకు లాగేసి బెండ్ అయిపోతారు. కొంతమందిలో ఈ వెన్నుపాము సన్నబట్టం వల్ల సెక్షువల్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ నరాలు అక్కడికి వెళితే కదా స్టిమ్యులేషన్ జరిగేది. వెన్నుపాము సన్నబట్టం వల్ల ఈ రకమైన ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వెన్నుపాము సన్నబట్టం వల్ల వీక్నెస్ ఎక్కువ తెలుస్తుంది. ఇంకొక లక్షణం తీసుకుంటే నడవటానికి కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. మరి ఇవన్నీ వెన్నుపాము సన్నబట్టం వల్ల వచ్చే ఇబ్బందులు అన్నమాట. మరి ఇది సాధ్యమైనంత వరకు వెన్నుపాము యొక్క ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేవి వ్యాయామాలే, ఆహార నియమాలు దీనికి హెల్ప్ చేయవు. మెయిన్గా రోజు చేతులు కాళ్ళు కదిపేవి, కాస్త నడుము తిప్పేవి, ముందుకు వంచేవి, వెనక్కు వంచేవి,
అన్ని రకాలుగా ఇట్లా నడుమును ట్విస్ట్ చేసేవి చేస్తూ ఉంటే వెన్నుపాము దగ్గర ఉండే చుట్టుపక్కల ఉండే కండరాలు, లెగమెంట్స్ కానీ, పోసలు ఇవన్నీ కూడా డిస్కులు ప్రాపర్గా వర్క్ చేస్తాయి. వెన్నుపామును పదిలంగా రక్షించి ఆ భాగంలో సన్నబడకుండా, నొప్పి రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి. వెన్నుపాము సన్నబడింది అంటే మరి సర్జరీలు కూడా కొద్దిగా రిస్క్తో కూడినవి. మరి ఆ భాగంలో ఇబ్బంది కలగకుండా తగ్గించడానికి చేసినా కొంత సక్సెస్ అవుతాయి, అవనవి కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలి అన్నా, ఆ వెన్నుపాము సన్నబడినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవాలన్నా యోగా బెస్ట్ పరిష్కార మార్గాన్ని అందిస్తూ ఉంటుంది. కొన్ని స్పెషల్ స్ట్రెచ్చింగ్స్ కానీ, కొన్ని బ్యాక్ బెండింగ్ ఆసనాలు కానీ, పడుకునే విధానంలో కూడా మార్పులు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు వెళ్ళకెలా పడుకోకుండా ప్రక్కకి తిరిగి పడుకోవటం, కొన్ని సందర్భాల్లో దిండు సహాయం తీసుకుని బోర్లా పడుకోవటం కూడా చాలా మంచిదన్నమాట. సన్నబడినప్పుడు నొప్పి తగ్గటానికి, నొప్పి పెరగకుండా, ఇతర సమస్యలు రాకుండా ఉండటానికి ఆసనాలు ఏవైతే బ్యాక్ బెండింగ్ మెయిన్గా ఉపయోగపడతాయో ఆ ఒత్తిడి తగ్గించడానికి అవి ముఖ్యంగా భుజంగాసన్, ఉష్ట్రాసన్, ధనురాసన్, శలభాసన్ ఇలాంటివి, అర్ధచక్రాసన్ ఇలాంటి ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆ వెన్నుపాము ఇంకా సన్నబడకుండా, నొక్కకుండా చేయటానికి బాగా రక్షిస్తాయి. ఇలాంటి ఆసనాలని రెండు పూట్ల ఉదయం సాయంకాలం చేయగలిగితే చాలా మంచిదన్నమాట. అందుకని వెన్నుపాము దెబ్బతిన్నది అంటే శరీరం మొత్తం పట్టు కోల్పోతుంది. ఏవైనా సరే మెదడు నుంచి సమాచారాలు నరాల ద్వారానే వెళతాయి. మరి వెన్నుపాములను నొక్కిపడినప్పుడు ఆ నరాలన్నీ కూడా కంట్రోల్ తప్పుతాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వెన్నుపాము యొక్క ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటానికి ప్రతినిత్యం కొంత వ్యాయామాల విషయంలో శ్రద్ధ పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.